సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో పటాన్చెరువు తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రేషన్ డీలర్లు కీలక భూమి పోషించి అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్క రేషన్ డీలర్కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఊరిలో రేషన్ డీలర్లది పెద్ద పాత్ర అని, అందరికీ అవగాహన కల్పించే బాధ్యత మీరే తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎంపీటీసీ అంతిరెడ్డి, పుష్ప నాగేష్ యాదవ్, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు, రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను కొంచెం లేట్గా పరిష్కరించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కమిషన్ పెంచి మొన్ననే మేము అకౌంట్లకు అందరికి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ మన నియోజకవర్గానికి వస్తే మీ యొక్క సమస్యల గురించి మేము మండల స్థాయిలో మేము కానీ నియోజకవర్గ స్థాయిలో అన్నగారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా మీకు ఎక్కడ కూడా మేము ఎన్నడూ 1% కూడా డిస్టర్బ్ చేసింది లేదు. మేము మీకు ఎప్పుడు కూడా సహకారంతోనే ఉన్నాం. మీరు కూడా అదేవిధంగా సహకరిస్తూ ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇప్పటిదాకా మీరందరూ కూడా మరి ప్రజలందరికీ సరుకులు అందించి మరి మంచి పేరుతో మీరు మేము అందరం ఒక సమన్వయంతో పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ఇప్పటిదాకా ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో మరి యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. 3 మందికి 50 నుంచి 60 మంది ఉన్నారు, 50% రాలేదు. సంతోషం. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళను ఏ విధంగా వాళ్ళకు ఆ నష్టాన్ని సమకూర్చాలి, మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి విషయమే కానీ సంక్షేమాలు కానీ వాళ్ళ ఫలాలు అందే విధంగా పథకాలు రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అరుదైన వారికి ప్రతి మనిషికి అందుతూ ఉన్నాయి. మీరు ఆలోచన చేయాలి. మీరుగిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్కలు వస్తారు, లీడర్షిప్ లెక్కలు వస్తారు, పబ్లిక్ మీకు దగ్గర సత్సంబంధాలు ఉంటాయి. ఒక ఊరు కూరు ఉంటుంది, ఒక ముక్క డీలర్ పట్టించడం టౌన్ అంటే 10 మంది ఉండొచ్చు, ఎంత మంది డీలర్ పట్టించారు 16 మంది. అట్లా ఒక ఊరిలో డీలర్ ఉంటే ఊరు కూరు సంబంధాలు ఉంటాయి, ఒక సర్పంచ్ ఎంపీటీసీ చేసే సంబంధాలు మీకు అటువంటి సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళ మనస్తత్వము మీ మనస్తత్వం అంతా తెలిసిన వ్యక్తులు ఉంటారు. ఆ విధంగా మీరు ఈ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా నడుస్తా ఉన్నది ఆలోచన చేయాలి పెద్ద మనసుతో. ఇప్పుడు చూస్తా ఉన్నారు మీరు, గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి 69 ఎంతమంది చచ్చిపోయారు నాకు అది ఐడియా లేదు. అది ఇంతకుముందు గోపాలని చెప్పిండు గోపాలవన్న, అప్పుడు మీరు పాల్గొన్నారు. మొన్న మన కళ్ళ ముందు 13 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 1100 మంది బలిదానంతో మనకు తెలంగాణ రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం చెలాల్చి పోరాటానికి ఈరోజు చక్రం దిగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేయాలి. టీడీపీ కాంగ్రెస్ బలిదానం మీద అంతా కారణం 69 ఇచ్చినట్టు ఎట్లుంటాడే, 13 సంవత్సరాలు పోరాటం చేయకుండా ఇచ్చినట్టు ఎట్లా ఉంటే బలిదానం అవుతుంటారని అడుగుతాం. ఈరోజు మళ్ళీ తిరిగి హైదరాబాద్ మీద పెత్తనం చెలాల్చడానికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ గారు కుక్కుంకాయ ఉప్పడి కూటమి తయారైంది.